ఈ ఉపవాసము అనేది మనుషులకు కనబడాలని తమ ముఖములు వికారము చేసుకుని అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మనుషులకు కనబడాలని ఉపవాసం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులకు కనబడే ఉపవాసం ఒకటి, మనుషులకు కనబడని ఉపవాసం ఒకటి ఉంది. మనుషులకు కనబడని ఉపవాసం, దేవుడు చూసే ఉపవాసం ఉంది. ఆ ఉపవాసం చేయరు కదండి, చెప్పండి. ఏంటి ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేయక తప్పదండి. ఉపవాసం కోసం మాట్లాడుతున్నప్పుడు ఒక మాట గుర్తు చేయక తప్పదు. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడండి. బాప్తిస్మం తీసుకున్న తదనంతరం యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడుటకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అక్కడ మాట్లాడుతూ 40 పగలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా, అంటే ఎన్ని రోజుల వరకు ఆకలి లేదు ఆయనకి చెప్పండి. ఎన్ని రోజులు ఆకలి లేదు? ఉపవాసం అంటే పొద్దున్నంతా సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి సాయంత్రం 6 అయిన తర్వాత ఇన్ని ఆపిలికాయలు, ఇన్ని బత్తాకాయలు, ఇన్ని ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి 4 రోజులు పడిపోడు సామాన్లం అంతా కూడా పొట్లు వేసేసి ఇది ఉపవాసం అనకండి. ఏమంటే అన్నం మానేసి పౌష్టికమైన ఆహారం తినేసి మేము ఉపవాసం ఉంటున్నామని మళ్ళీ ముఖం వికారం చేసుకుని అది ఉపవాసం అని చెప్తారు. ఇది ఉపవాసం కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భాలన్నీ వస్తాయి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి ఉపవాసం కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు సకల విధములైన న్యాయ విధిలో చెప్పినను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి, దేవుడు చూసినప్పుడు, దేవుడు వారిని చూసినప్పుడు వారి హృదయాంతరంగాలలో కూడా ఎటువంటి పాపం కనపడలేదటండి. వారితనకి ఎటువంటి పాపం కనపడలేదంట, ఎటువంటి స్వార్థం కనపడలేదంట, ఎటువంటి అసూయ కనపడలేదట, ఎటువంటి కుతంత్రాలు కనపడలేదంట. భార్య భర్తలు, ఇలాంటి భార్య భర్తలు ఎంతమంది ఉన్నారు చెప్పండి.